ప్రముఖ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ప్రేమించి హీరో ధనుష్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికి కేవలం అతను హీరోగా ఒక్క సినిమా మాత్రమే తీశారు. అయినా ఆయనకు విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఉంది. ఇక ధనుష్ చెల్లెలు అలాగే రజనీకాంత్ కూతురు మంచి ఫ్రెండ్ కావడం, అలా వాళ్ళ పరిచయం ప్రేమగా మారడం, ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ప్రపోజ్ చేయడంతో ధనుష్ కాదనలేకపోయారు. అలా వాళ్ళిద్దరూ చాలా చిన్న వయసులో, అంటే తనకంటే 2 ఏళ్ళు పెద్దదే అయినా తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. వీళ్ళ 18 ఏళ్ల కాపురానికి 2 పిల్లలు ఉన్నారు. అలాగే ధనుష్ని హీరోగా పెట్టి సినిమా కూడా తీసింది ఐశ్వర్య రజనీకాంత్. అంతేకాకుండా రజనీకాంత్ పేరుతో అతని మంచి పబ్లిసిటీ కూడా పెరిగిన సంగతి తెలిసిందే. ఇక ఆయన సొంతంగా సినిమాలు తీయగలడు, పాటలు పాడగలడు, అలాగే మంచి డాన్సర్ కూడా. ఇలా తన టాలెంట్తో కేవలం మన కోలీవుడ్లోనే కాదు అటు తెలుగులోనూ బాలీవుడ్లోనూ మంచి అవకాశాలు అందుకున్నారు ధనుష్. ఇలా సాగిపోతున్న వీళ్ళ వివాహ బంధం ఖచ్చితంగా 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోతానని అనుకోలేదు. అంటే 18 ఏళ్ళు వీళ్ళు కలిసిన్నా ఇప్పుడు విడిపోయారంటే ఎందుకనేది అర్థం కావడం లేదు. కానీ ఈ విషయంలో ఒక స్టార్ హీరోయిన్ ప్రేమే ఉందని తెలుస్తుంది. గతంలో 3 అన్న సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు మీకు గుర్తుండలేకపోవచ్చు, కానీ వై దిస్ కాలవరీ అన్న సాంగ్ అయితే గుర్తుంటుంది. సో మరి ఆ సినిమాకి సంబంధించిన పాట ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఆ సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా హీరోయిన్ శృతి హాసన్తో ధనుష్ ఫ్రెండ్షిప్ దీనికి కారణమని తెలుస్తోంది. శృతి హాసన్ ఎవరో కాదు, స్వయాన కమల్ హాసన్ కూతురు. అంతేకాదు చిన్నప్పటి నుంచి శృతి హాసన్ ఇంకా అలాగే రజనీకాంత్ కూతురు అయినటువంటి ఐశ్వర్య చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే తన ఫ్రెండ్తో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేది. అందుకే తను తీసేటువంటి మొదటి సినిమాలో హీరోయిన్గా ఆమెకు ఛాన్స్ ఇచ్చింది. అంతేకాదు తన భర్తతో పాటు హీరోయిన్గా నిలిపింది. మరి ఆ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ కారణంగా అప్పట్లోనే, అంటే ఆ సినిమా తీసినప్పుడే, భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు చాలా పెద్దదయ్యాయి. కొద్ది రోజులు దూరంగా ఉన్నారు, కానీ మళ్ళీ రజనీకాంత్ ప్రమేయంతో కలిశారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు విడిపోవడానికి అలాంటిదే ఒకటి కారణమని తెలుస్తోంది. మరి ఏ విషయం అఫీషియల్గా బయటకు రావాల్సింది.